పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ఉన్న పెందుర్తి శాసనసభ్యుడు అన్నారెడ్డి అదీప్రాజు ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు మూకుమ్మడిగా తమ సమస్యలు పరిష్కారం చేయడానికి కోరుతూ ముట్టడించారు. పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద గత 15 రోజులుగా తమ సమస్యలు పరిష్కారం చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. తమ పోరాటం ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా స్థానిక ఎమ్మెల్యే గాని రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఎవ్వరూ కూడా స్పందించకపోవడంతో పెందుర్తి జోన్ అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అంగన్వాడీ కార్యకర్తల గౌరవ సలహాదారి కె బృంద, పెందుర్తి జోన్ అంగన్వాడీ కార్యకర్తలు నాయకురాలు లెక్కల దేవి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్త సమస్య పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ కార్యకర్త నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెందుర్తి ప్రాజెక్ట్ అయ్యా, గత 15 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నామన్న విషయం చాలా విడ్డూరం అండి. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అసలు తెలియదట అంగన్వాడీ సమ్మె చేస్తున్నట్టు. ఆయన చాలా వెటకారంగా మాట్లాడారండి. ఈ మహిళల మీద సాధికారతతో ఉన్న ప్రభుత్వం అని చెప్తున్న బొత్స సత్యనారాయణ గారికి ఈ మాటలో న్యాయం ఎక్కడుందా అన్నది మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే మా 15 రోజుల నుంచి ఆకలి మంటలు ప్రభుత్వానికి తెలియట్లేదా? మంత్రి రోజా గారితో కలిసి మన ముఖ్యమంత్రి గారు నిన్న క్రికెట్ ఆడుతున్నారు అంటే మహిళలందరూ ఆకలి మంటలతో రోడ్ల మీద అలమటిస్తుంటే ఆయన విలాసం కోసం ఆటలాడడం ఏమైనా బాగుందా అన్నది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే మాకు మా సమస్యల మీద గాని ప్రభుత్వం చర్య తీసుకోకపోతే మేమందరం కూడా జిల్లాల వారిగా కాదు మండలాల వారిగా గ్రామ గ్రామాల్లో ప్రతి ఇంటి ముందు కూడా మేము ఈ సభలు చెప్పి చేసి మా యొక్క సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం సార్. జిల్లా ప్రధాన కార్యదర్శి, మాకు డిమాండ్ 26,000 కనీస వేతనం ఇవ్వాలని అడిగాము. దానికి మాకు ఇవ్వకపోయి మీ చర్చలు కానీ పిలిచి అగౌరవంగా మాట్లాడుతున్నారు. ప్రతి మినిస్టర్ అయినా ఎమ్మెల్యే గారిని ఎవరైనా చాలా అగౌరవంగా చేసి మాట్లాడుతున్నారు. ఇదే కనుక ఇలాగే కనుక మాట్లాడితే ఇదే ప్రభుత్వం ముందు వైఖరిగా అని ఉంటే మేమేంటో 2 నెలలు మేము చూపిస్తామండి. ఎందుకంటే మీ 125,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాము. 125,000 ఇంటి ప్రతి కుటుంబం 5 గురు ఉంటామండి. కుటుంబ 5 గురు 5 ఇంటి 125,000 వేసుకుంటే ఎంతమంది అవుతుందో చూసుకొని దాన్ని బట్టి మాట్లాడితే సరిపోతుందండి మన ముఖ్యమంత్రి వర్యులు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. డబ్బులు లేకపోతే ప్రభుత్వం ఎందుకండి? ప్రభుత్వం ఈ కార్యకలాపాలు ఎందుకండి? మరి ఎమ్మెల్యేకి 2 లక్షలు ఎందుకండి? ఎంపీకి 2,50 ఎందుకండి? అయ్యే జీతం మా జీతం వారికి ఇచ్చి వాళ్ళ జీతం మాకు ఇవ్వండి. అలాగే అవి ఎలాగ పద్ధతి ధర తెలుస్తుంది కదండి. కానీ ఎందుకంటే ఆకలి మంటతో చాలా మంది మా వాళ్ళు భర్తలు లేనోళ్ళు చాలా మంది ఆకలి మంటతో ఉన్నారండి. ఇదే జీతం బతికిన వాళ్ళు చాలా మంది ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే అంగన్వాడీ ఎంత మీరు గంట దగ్గరకు వచ్చి చూడండి, తెలుస్తుంది మీకు.